ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ వేడి తగ్గాలని ఎక్కువగా రకరకాల పదార్థాలు వాడుతూ ఉంటాం అన్నింటిలోకి వేడి తగ్గించడానికి సబ్జా గింజలు బాగా వేడి తగ్గిస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉపయోగిస్తూ ఉంటారు కూడా కొంతమంది సబ్జా గింజలు వాడితే కూడా బరువు తగ్గుతారని మధ్య ఎక్కువ మంది అట్లా కూడా వాడుతున్నారు బరువు తగ్గాలని అనేక ప్రయత్నాల్లో చాలామంది మరి ఏది చెప్తే అది ప్రయత్నం చేసేస్తూ ఉంటాం కదా ఆసక్తి ఉన్నప్పుడు ట్రై చేద్దామని అన్నిటినీ ట్రై చేస్తూ ఉంటారు మరి సబ్జా గింజలకి వేడి తగ్గించే గుణం ఉన్నదా ముఖ్యంగా మరి బరువు తగ్గించే గుణం ఉన్నదా వీటిలో ఉండే లాభ నష్టాల గురించి మనం ఆలోచించబోతున్నాం మామూలుగా మనకి వేడి చేసింది అనే లక్షణాలు ఎప్పుడైనా కలిగాయి అంటే మన శరీరంలో ఏమి తగ్గితే వేడి చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు అన్ని కార్లు చక్కచక్క వెళ్ళిపోతుంటాయి ఎక్కడన్నా ఒకటి రెండు కారులకి తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కారుకి వేడి చేస్తుంది వేడి చేసినట్టు లక్షణాలు కారులో ఏమొస్తాయండి లోపల ముళ్ళు వేడెక్కినట్టుగా హీటర్ మేటర్ హీటింగ్ మీటర్ ఉంటుంది కదా అది చెప్తూ ఉంటుంది రేడియేటర్లో నీళ్లు కొంచెం వేడెక్కటం కొద్దిగా ఆవుర్లు రావటం నుంచి గమనిస్తాం మనం అలా వచ్చినప్పుడు ఆ డ్రైవర్ కారు ఆపేస్తాడు చూడండి వేడి ఎందుకు చేసింది ఆ కారుకి నీళ్లు చాలక వేడి చేశాయి వేడి చేసిన కారుకి డ్రైవర్ నీళ్లు పోస్తాడు ఆ వేడి చల్లారేక మళ్ళా కారు తిరిగి స్టార్ట్ చేస్తాడు అంటే చూడండి రూట్ కాజ్ నీళ్లు తగ్గటం వల్ల వేడి చేసింది నీళ్లు పోస్తే ఇమీడియట్గా వేడి అక్కడ తగ్గిపోతుంది అంతేగాని నా కారుకు తిరపత కొండ పడలేదు నేను ఎక్కిచ్చను అని కూర్చుంటే ఎట్లా వేడి తగ్గటానికి ఆ కారుకి బీరు పోసో కొంత కూల్ డ్రింక్ పోసో కొంత మజ్జిగ పోసో సగ్గుబియ్యం జావు పోసో సబ్జా నీళ్లు పోసో చేస్తే కారుకి వేడి తగ్గుతుందండి అసలు కావాల్సింది నీళ్లు నీళ్ళు తప్ప మరొకటి ఏది అక్కర్లా రూట్ కాజ్ కేవలం నీళ్లు ఇది మీరు రోజులందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందుకని చిన్న చిన్నవి మనం ఆలోచించకుండా చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి డైరెక్ట్ ఎఫెక్ట్ డైరెక్ట్ రిజల్ట్లు ఇచ్చే వాటిని వదిలేసి అడ్డదిడ్డాలు ఇవన్నీ చిన్న చిన్న వాటికి కూడా అనేకంగా వాడుకుంటున్నాం రోజున అందుకని డైరెక్ట్గా నీళ్లు తగ్గినందుకు వచ్చే రీజన్ వేడి చేయటం అనేది వేడి చేసినప్పుడు వచ్చే లక్షణాలు ఏమేమిగా ఎక్కువ మంది చెప్తుంటారు కళ్ళు మంటలు మూత్ర మంట అలాగే నోట్లో సెగల పొగలుగా వచ్చి కొద్దిగా చిన్న చిన్న పొక్కులు లాంటివి రావటం కానీ వేడి చేసినట్టు పొట్టలో ఒకసారి ఉడుకుడుగ్గా అనిపించటం కానీ గడిబిడిగా ఉన్న ఉడుకుడుగ్గా అనిపించిన ఇది కానీ మామూలుగా మూత్రం పచ్చగా చెక్కగా వచ్చినా కానీ మలములో ఎప్పుడైనా రక్తం పడినా కానీ ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తే వేడి చేసింది అని ఇట్లా అంటుంటారు ఇలాంటి వాటికి చే వేడి చేసింది కళ్ళు మంటలు కూడా ప్రధానంగా ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఎప్పుడొచ్చినా కానీ దీనికి నాకు వేడి చేసింది చలవ చేయాలంటే సబ్జా గింజలు త్రాగాలి అని అంటారు ఎవరు సబ్జా గింజలు సెలవు చేసేడితే సబ్జా గింజలు ఒట్టిగా తినండి మరి ఇన్ని గింజలు తినండి మీకు సెలవు చేస్తే అడగండి నన్ను తగ్గుతున్నాను చూద్దాం అసలు అదొక ఆహార పదార్థం మీ బాడీ నీళ్ళు చాలక వేడి చేసి నాకు నీళ్లు కావాలి మొర్రో అని అడుగుతుంటే మీరు ఆహారాన్ని ఇస్తాను పరిష్కారం ఆహారమా నీళ్ళు ఆలోచించండి మనం ఎంత పెద్ద తప్పులు చేస్తున్నామండి చిన్న చిన్న విషయాలను కూడా ఆలోచించకుండా ఎవరైనా ఏదైనా చేస్తే అది ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాం మళ్ళీ అంచేత కేవలం శరీరం నీళ్లను అడుగుతున్న అది సబ్జా గింజలను అడగట్లేదు అక్కడ సబ్జా గింజలు మీరు అంటే తింటే మీకు వేడి తగ్గదు సబ్జా గింజలను మనం ఒట్టిగా తినం కాబట్టి ఆ సబ్జా గింజలు నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకున్న తర్వాత అలా తాగేస్తాం అది చక్కగా ఉబ్బి నీళ్ళల్లో చూడటానికి భలే బాగుంటాయి మధ్య మధ్యలో అవి నవ్వులుతుంటే కూడా స్పెషల్గా చాలా బాగున్నట్టు అనిపిస్తాయి కానీ వేడిని తగ్గించే గుణం అసలు ఈ ఆహారాల్లో ఉండవండి నీళ్లు చాలక వేడి చేస్తున్నది కాబట్టి నీళ్లే వేడికి మందు డైరెక్ట్ ఎఫెక్ట్ ఇది అవన్నీ ఉన్న ఆహారాలు నీళ్లు వేరు ఉన్న ఆహారాలు వేరు అంచేత మీరు సబ్జా గింజలు నీళ్ళలో నానపెట్టుకుంటే ఎందుకు వేడి తగ్గుతుందనే ఫీలింగ్ మీకు కలుగుతుందంటే రోజు తాగే నీళ్లు మీకు మందు అనిపించదు అంటే రోజు అస్తమానం నీళ్లు తాగుతున్నాం అదే నీళ్ళతో జబ్బు తగ్గుతుందంటే సైకలాజికల్గా మీకు ఫీలింగ్ రాదు అదే పిల్లలకి ఇస్తే రోజు తాగే నీళ్ళు కాదని ఇంట్రెస్ట్తో తాగరు అదే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏదైనా పేరెంట్స్ కానీ ముసలోళ్ళు కానీ మోసం చేయాలంటే మాయి చేసి తగ్గించాలంటే ఇదిగో సబ్జా నీళ్ళు తాగు వేడి తగ్గుతుందంటే ఓహో రోజు తాగే నీళ్ళు కాదు కదా కదనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయటం కోసం ఇలా ఉపయోగపడుతున్నాయి తప్ప వాస్తవంగా అట్లా ఏమి ఉండవండి మీకు వేడి తగ్గాలి అన్నప్పుడు డైరెక్ట్గా నీళ్లు తాగితే మీకు పొట్టలో నుంచి బ్లడ్లోకి ఐదు నిమిషాల నుంచి పది నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి ఇమీడియట్ కూలింగ్ అఫిక్ ఇచ్చేస్తాయి ఇవన్నీ అంటే ఏ ఆహారం అయినా సరే డైజెషన్ కావాలి నీళ్లు డైజెషన్ అవ్వక్కర్లా అందుకని నీళ్ళు డైరెక్ట్గా పొట్టలోంచి బ్లడ్లోకి వెళ్ళిపోవటం ఇమీడియట్గా బాడీలో ఉండే డెబ్భై శాతం నీళ్ళకి నీళ్ళు నీళ్లు కలవటం కణజాలానికి వెళ్ళిపోవటం బాడీ కణజాలంలో కూలింగ్ ఇవ్వాలి ఇంజిన్లో వేడెక్కుతుంది ఇంజిన్లో వేడిని చల్లార్చడానికి రేడియేటర్లో నీళ్లు కావాలి వేడి మన బాడీలో ఎక్కడెక్కుతుందంటే సెల్స్లో వేడెక్కుతుంది ఎందుకంటే ఎనర్జీ రిలీజ్ అయ్యేది ఎక్కడండి సెల్స్లో ఆ సెల్స్లోకి వాటర్ వెళ్తేనే కూలింగ్ ఉంటుంది అనమాట సెల్స్లో నీళ్ళు తగ్గినప్పుడు వేడి చేసినట్టు లక్షణాలు వస్తాయి అందుకని మీరు తాగిన నీళ్లు డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్ళాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీ బాడీలో అన్ని సెల్స్కి మీరు తాగిన నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంత ఇమీడియట్గా టెన్ మినిట్స్లో వేడి తగ్గే కూలింగ్ మెకానిజం ఇచ్చే డైరెక్ట్ నీళ్ళని మీరు వదిలేసి సబ్జానీళ్ళు త్రాగటం ఏంటంటే మనం ఒక అపోహకు అలవాటు అంతే సైకలాజికల్ ఫీలింగ్ ఓహో ఇదేదో వేడిని తగ్గిచ్చేస్తుందని నమ్మకాన్ని ఆహారం ద్వారా పెట్టుకుని కలిగించుకుంటున్నాం అనమాట మనం దాన్ని అన్ని సబ్జా గింజలు నీళ్ళ వేసి ఆ నీళ్లే తాగితే వేడి తగ్గించడానికి ఆ నీళ్లు మీకు ఉపయోగపడుతున్నాయి సబ్జా గింజలు కాదు అక్కడ ఉపయోగపడేది ఆ సబ్జా గింజలు వేసినందువల్ల మీ నీళ్లు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళవండి ఎందుకు వెళ్ళం ఈ సబ్జా గింజలు ఆహారం ఆహారంతో కలిసే ఇక్కడ ఆహారం అరగాలి అరిగేదాకా మీ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయాలి అంచేత ఆ సబ్జా నీళ్ళని డైజెస్ట్ అయ్యే వరకు అరగంట గంట సేపు ఆపుతుంది మీ పొట్ట మీకు లేటుగా వేడి తగ్గుతుంది కానీ డైరెక్ట్గా ఇమీడియట్ ఎఫెక్ట్ ఇవ్వదు స్లో ఎఫెక్ట్ ఇస్తుంది లేట్ ఎఫెక్ట్ ఇస్తుంది బాగా అదే వాటర్ ఇమీడియట్ స్పీడ్ ఎఫెక్ట్ అనమాట అంటే మనకి పూర్వం రోజుల్లో ఎలాంటి ఫీలింగ్ కలిగించేవారంటే రోజు తాగే నీళ్ళు చదువుకోని వారు కదని పూర్వం రోజుల్లో అదే నీళ్ళు తాగితే వేడి తగ్గుతుందని తండ్రో తాతో లేకపోతే డాక్టర్ అని చెప్తే వీళ్ళకి నమ్మకం రాదనమాట అందుకని ప్రత్యేకం వేడి తగ్గేది అది ఇస్తే దాన్ని ఒక మెడిసిన్ లాగా ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్తో తీసుకుంటారు అలా మీ మైండ్ని క్రియేట్ చేయటం కోసం కాస్త దాని మీద ఒక అట్రాక్షన్ కలగటం కోసం మీకు అలా పెట్టినవి అనమాట ఇవన్నీ అందుకని వేడి తగ్గాలంటే మజ్జిగ తాగాలి వేడి తాగాల తగ్గాలంటే పంచదార నీళ్లు తాగాలి వేడి తగ్గాలంటే కూల్ డ్రింక్ తాగాలి వేడి తగ్గాలంటే సేమియా తాగాలి సగ్గుబియ్యం జావ తగ్గాలి తాగాలని కొంతమంది అంటుంటారు కొంతమంది సేమియాలో పాయ పాయసంలో కాసుకు తాగితే కూడా వేడి తగ్గుతుంది అంటుంటారు ఇవన్నీ వేడిని తగ్గి ఇంకా కొంతమంది అయితే బీరుదైతే వేడి తగ్గుతుంది అంటారు ఇవన్నీ ఉన్న ఆహారాలు కానీ నీళ్లు కాదు గుర్తుపెట్టుకోండి అంచేత మీ శరీరానికి నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వండి నీళ్ళు తగ్గి మీకు తప్పు చేసినందువల్ల మీ తప్పుని శరీరం అట్లా హెచ్చరిస్తున్నది కనీసం నీ నీళ్లు పోయటం కూడా తెలీదా అని వేడి చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అసలు వేడి చేసిందనే లక్షణాలు రాకుండా మీరు నీళ్లు తాగి బాడీని మెయింటైన్ చేసుకోవాల్సిన మీరు తప్పు చేశారు నీళ్ళు తక్కువ తాగి కనీసం తప్పు చేసి వేడి చేసినట్లు అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడన్నా నీళ్ళు తాగరా మళ్ళీ ఆహారమేనా ఎంతసేపు ఆహారం తినటం రకరకాలుగా తాగటమేనా మనం అంచేత శరీరానికి డెబ్భై శాతం నీరు ఉంది ముప్పై శాతమే పదార్థం ఉంది అందుకని మీరు పదార్థానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి నీళ్ళకి డెబ్భై శాతం ప్రాముఖ్యత ఇవ్వండి నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం ఇది తెలుసుకోండి మనం ఇంత చదువుకుని ఇంత విజ్ఞానం పెంచుకుంటున్న ఈ రోజుల్లో అలాంటి చిన్న చిన్న వాటిలో ఉన్న అపోహలను తొలగించుకోండి ప్లస్ సబ్జా నీళ్లు తాగితే బరువు తగ్గుతారని చాలామంది అట్లా తాగుతూ ఉండొచ్చు ఎప్పుడు తాగుతారో తగ్గుతారో తెలుసండి మీరేం టిఫిన్ తినకుండా ఒకటి రెండు సార్లు సబ్జా నీళ్లు ఉదయమే తాగేసి మధ్యాహ్నం లంచ్ వరకు ఉండండి మీరు వెయిట్ తగ్గుతారు సబ్జా నీళ్ళు అక్కడ ఏమి వెయిట్ తగ్గించాలా మీరు నీళ్లు తాగి ఆహారం ఏం తీసుకున్నందువల్ల తగ్గారు సబ్జా నీళ్ళు అంటే ఆహారం లాగా ఎంత తీసుకుంటారండి తీసుకుంటారంటే సబ్జా గింజలు ఊరిక అన్ని విత్తనాలు నీళ్ళలు వేసుకుంటారు తాగుతారు వేడి నీళ్ళలు వేసుకుంటారు లేకపోతే చల్లటి నీళ్ళలు వేసుకుంటారు అవి నానేసరికి ఆ సబ్జా నీళ్లు ఒక స్పెషల్ ఎఫెక్ట్ వస్తే స్పెషల్ టేస్ట్ ఉంటాయి స్పెషల్ వాసన ఉంటాయి స్పెషల్గా మీకు నోట్లోకి ఒక మెడిసిన్ లాగా ఏదో వెళ్ళిందని ఒక ఫీలింగ్ అదేదో కొవ్వు కరిగించేస్తున్నా దాని ఫీలింగ్ కలుగుతున్నా తప్ప ఏమి ఉండదండి ఇందులో వన్ పర్సెంట్ కూడా వెయిట్ తగ్గడానికి ఛాన్స్ లేదు అక్కడ మీరు ఏ ఆహారం తినకుండా ఇట్లా సబ్జా నీళ్ళు రెండు మూడు సార్లు ఉన్నారంటే ఒట్టి నీళ్ళు తాగి మీరు ఉన్నట్టే ఇన్ని విత్తనాలు ఏం శక్తిని ఇస్తాయండి మీరు టిఫిన్ తింటే కాఫీ అయితే నాలుగైదు వందల శక్తి వచ్చేది మరి ఇట్లాంటివి ఏమీ తీసుకోకుండా ఒట్టి సబ్జా నీళ్ళు తాగారనుకోండి శరీరానికి ఎనర్జీ రాదు ఎనర్జీ రాదు కాబట్టి నీళ్ళ ఉన్న కొవ్వు బాడీ కరిగిస్తుంది బరువు తగ్గింది శరీరానికి ఆహారం తిన్నందువల్ల కానీ సబ్జా నీళ్ళు వెళ్ళేము కొవ్వు కరిగించట్లా ఇది యథార్థం ఇలాంటి విషయాలు ఆలోచించండి అంచేత మీరు రూట్ కాజ్ తెలుసుకోండి దానికి సైంటిఫిక్ వాస్తవాలతో కొంచెం ముందుకెళ్తే మంచిది ఇంత చదువుకున్న మనం పూర్వం రోజుల్లో కొన్ని మాయమాటలు చెప్పారు సబ్జా నీళ్ళు అయితే చలవు చేస్తుంది అని చెప్పిస్తే అదే మనసుల్లో పెట్టుకుని కాటినే పట్టుకుంటుంటే అట్లా అంచేత బరువు తగ్గదు వేడి తగ్గదు అలాంటి వాటిని అసలు వదిలేయండి మీరు మంచినీళ్ళు బాగా త్రాగండి బరువు తగ్గాలంటే అవసరానికి మించి ఆహారం తిని బరువు పెరిగారు ఆహార పలవాట్లు మార్చుకోండి వ్యాయామం చేయక బరువు పెరిగారు వ్యాయామం చేయండి చక్కగా డైరెక్ట్గా కొవ్వు కరగటం వెయిట్ తగ్గటం అనేది జరుగుతుంది అడ్డదారుల్లో వెళ్ళకండి అనవసరమైన వాటిని నమ్మకండి అపోహలు పెంచుకోకండి ఎడ్యుకేట్ కండి అలా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేక ఈ అపోహలు పెరిగిపోయి ఈ రోజుల్లో అనేక దారి దారితీస్తూ ఉన్నాయి అంచేత మీకు ప్రదానికి ఇట్లాంటి సైంటిఫిక్ వివరణ ఇవ్వడానికి మేము చేసే ప్రయత్నం కాబట్టి చక్కగా అర్థం చేసుకోగలరని పిల్లలకి ఇలాంటి అపోహల వైపు వెళ్ళకుండా మీరు ఎడ్యుకేట్ చేయగలరని కోరుకుంటూ నమస్కారం